అందరికీ నమస్కారం. అమ్మ పాఠశాలకు సాదర స్వాగతం. లాస్ట్ ఇయర్ 2020లో ప్రపంచంలో నమోదైన కేసెస్లో బేబీస్ ఎఫెక్ట్ అయిన పర్సంటేజ్ కనుక మనం చూస్తే 11% వరకు పిల్లలు అనేవాళ్ళు ఎఫెక్ట్ అయ్యారండి. రీసెంట్ సర్వేల ప్రకారం అంటే 2021లో ప్రపంచవ్యాప్తంగా నమోదైన కేసెస్లో కిడ్స్ ఎఫెక్ట్ అయిన పర్సంటేజ్ కనుక మనం చూసుకుంటే 20-41% అనేవాళ్ళు కిడ్స్ ప్రస్తుతానికైతే ఎఫెక్ట్ అయి ఉన్నారు. ఆల్రెడీ కరోనా వేవ్ 1 వేవ్ 2ని చవి చూసామండి. ఇప్పుడు వేవ్ 3లో మనం అడుగు పెట్టబోతున్నామని చెప్పి వేవ్ 3లో ఖచ్చితంగా కిడ్స్ అనేవాళ్ళు ఎక్కువగా ఎఫెక్ట్ అవుతారని నా న్యూస్ ఛానల్స్లో కానీ బయట డాక్టర్స్ దగ్గర నుంచి కానీ న్యూస్ పేపర్స్లో కానీ ఎక్కువగా మనం ఈ విషయాన్ని గమనిస్తూ ఉన్నాం. అయితే కరోనా వేవ్ 3 టైంలో బేబీస్కి సంబంధించి స్పెషల్గా ఎలాంటి కేర్ తీసుకోవాలో ఒక అమ్మగా నా యొక్క అనుభవాలను 10 టిప్స్ మీతో షేర్ చేసుకోబోతున్నానండి. ఈ వీడియోలో నేను షేర్ చేసుకోబోతున్న ఈ 10 టిప్స్ మీరు కనుక పక్కాగా ఫాలో అయితే ఈ కరోనా వేవ్ 3 నుంచి మన పిల్లల్ని మనం జాగ్రత్తగా కాపాడుకోవచ్చు. వీడియో అనేది తప్పకుండా ఎండ్ వరకు ఏ పాయింట్ మిస్ అవ్వకుండా వాచ్ చేయండి. వీడియోలకు వెళ్లే ముందు ఇలాంటి మరెన్నో బేబీ కేర్ వీడియోస్ కోసం, మదర్ కేర్ వీడియోస్ కోసం, బేబీ ఫుడ్ రెసిపీస్ కోసం, ఫ్యాషన్ అండ్ బ్యూటీ వీడియోస్ కోసం రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే వచ్చిన గంట సింబల్ ఆల్ ఆప్షన్ కూడా సెలెక్ట్ చేసి మీరు కూడా మన ఛానల్లో జాయిన్ అయిపోండి. అండి మన ఛానల్లో కరోనాకు సంబంధించి 2 వీడియోస్ పోస్ట్ చేస్తున్నానండి. ఒక వీడియోలో భాగంగా పిల్లలకు కనుక కరోనా సోకితే ఇమీడియట్గా మన ఇంట్లో ఉండాల్సిన ఫస్ట్ ఎయిడ్ కిట్ ఏంటి టిప్స్ అని షేర్ చేస్తూ ఒక వీడియో షేర్ చేస్తాను. అదేవిధంగా నెక్స్ట్ వీడియోలో పిల్లలకి కరోనా రాకుండా ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి, వస్తే లక్షణాలు ఏ విధంగా ఉంటాయి, ఎప్పుడు టెస్ట్ చేయించాలి, ఈ టిప్స్ అన్నీ షేర్ చేస్తూ ఒక వీడియో షేర్ చేసి ఉన్నాను. మీలో ఎవరైనా ఆ వీడియో చూడకపోతే ఆ వీడియోస్కి సంబంధించిన లింక్స్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ప్రొవైడ్ చేస్తానండి, తప్పకుండా వాచ్ చేయండి. ఫస్ట్ టిప్ ఏంటంటే సాధారణంగా మన పెద్దవాళ్ళు అనుకోండి మన ఇచ్చే అవసరాల కోసం బయటకు వెళ్లాల్సి వస్తుంది, బట్ చిన్నపిల్లలు బయటకు వెళ్ళరు, ఇంట్లోనే ఉంటారు. సో అటువంటి పిల్లలకి ఎక్కువగా ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ అనేది ఎవరి వల్ల వస్తుంది, త్రూ మన ద్వారానే వస్తుంది కాబట్టి సో వ్యాక్సినేషన్ అనేది మ్యాండేటరీగా మనం తీసుకుంటే మన నుంచి పిల్లలకి సోకకుండా ఉంటుంది. చిన్న చిన్న సింటమ్స్ని కూడా లైట్ తీసుకోకండి. ప్రజెంట్ మనం ఎండాకాలం నుంచి వానాకాలం చల్లికాలంలోకి నెక్స్ట్ ఎంటర్ అవ్వబోతున్నాం. సో ఇటువంటి టైంలో సీజనల్ చేంజెస్ వల్ల జలుబు దగ్గు జ్వరం కామన్గా పిల్లలకు వస్తూ ఉంటాయి. నార్మల్ టైంలో అయితే అది మనం లైట్ తీసుకోవచ్చు. ప్రజెంట్ మనం కరోనా సిచ్యువేషన్లో ఉన్నాం కాబట్టి జలుబు దగ్గు జ్వరం ఏవైనా 3 రోజుల కన్నా ఎక్కువగా ఉండి ఎన్ని టాబ్లెట్స్ వాడుతున్నా, ఎన్ని రెగ్యులర్గా వాడే పారాసిటమాల్ని కానీ మీరు ఎన్ని మెడిసిన్స్ వాడుతున్నా తగ్గిపోకుండా అవి ఎక్కువ అవుతుంటాయి, ఇమీడియట్గా మీ దగ్గరలో ఉన్న డాక్టర్ని పీడియాట్రిషియన్ని కన్సల్ట్ చేయండి. ఒబేసిటీ ఉన్న పిల్లలకి ఈ యొక్క కరోనా అనేది ఎక్కువగా ఎఫెక్ట్ చేస్తుందని చెప్పి డాక్టర్స్ ఎక్కువగా చెప్తూ ఉన్నారండి. మీ కిడ్స్ ఒకవేళ ఒబేసిటీ ఉన్న కిడ్స్ ఎవరైనా ఉన్నారనుకోండి, వాళ్ళ విషయంలో మీరు ఎక్స్ట్రా కేర్ తీసుకోండి, వాళ్ళ డైట్ విషయంలో మీరు ఎక్స్ట్రా జాగ్రత్తలు వహించండి. అంటే జంక్ ఫుడ్స్ లాంటివి పెట్టడం, బయట దొరికే ఆయిలీ ఫుడ్స్ కానీ డీప్ ఫ్రై ఐటమ్స్ కానీ కంప్లీట్గా వాళ్ళకి బంద్ చేసేసి మంచి ఫైబర్ ఉన్న ఫుడ్స్, ఆకు రకాల ఆకుకూరలు, కూరగాయలు, స్పెషల్గా ఫ్రూట్స్, సో ఈ విధంగా పోషకాహారం ఎక్కువగా పెట్టడానికి ట్రై చేయండి. ఆయిలీ ఫుడ్స్, జంక్ ఫుడ్స్ అన్నీ కంప్లీట్గా బంద్ చేయండి. రీసెంట్ సర్వేస్ ప్రకారం విటమిన్ డి లోపం ఉన్న పిల్లలకి ఎక్కువగా ఈ కరోనా అనేది ఎఫెక్ట్ అవుతుందని చెప్పి డాక్టర్స్ చెప్తూ ఉన్నారు. వన్స్ కరోనా వచ్చిన వాళ్ళకి కూడా విటమిన్ డి సప్లిమెంట్స్ అనేవి డాక్టర్స్ ఇస్తూ ఉన్నారు. ఎందుకంటే విటమిన్ డి అనేది మనకి చాలా ఇంపార్టెంట్ అండి. అయితే ఈ విటమిన్ డి అనేది మనకి ఓవర్ నైట్లో వచ్చేయదు, మెయిన్గా విటమిన్ డి అనేది మనకి సన్లైట్ నుంచి వస్తుంది అనమాట, ఐదర్ సన్ రైజ్ అప్పుడు కానీ లేదంటే సన్సెట్ అప్పుడు కానీ. కొంతమంది పిల్లలకు డాక్టర్స్ చెప్తుంటారు కదా రోజు కాసేపు పిల్లల్ని ఎండలో కూర్చునిపెట్టండి, విటమిన్ డి అనేది వస్తుంది కాబట్టి. విటమిన్ డి అనేది మన బాడీకి చాలా మ్యాండేటరీగా అవసరం అండి, స్పెషల్గా చిన్నవాళ్ళకి ఇంకా అవసరం. కొంతమంది డాక్టర్స్ విటమిన్ డి సప్లిమెంట్స్ అనేవి ఇస్తూ ఉంటారు, దాని ద్వారా కూడా మనం ఇంప్రూవ్ చేయొచ్చు. విటమిన్ డి ఎక్కువగా ఉన్న ఫుడ్స్ అంటే ఎగ్ ఎల్లోలో మనకి విటమిన్ డి ఉంటుంది, కౌగి, ఫిష్, సో ఈ విధంగా విటమిన్ డి ఎక్కువగా ఉన్న ఫుడ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మీ బేబీ యొక్క డైట్లో భాగంగా రెగ్యులర్గా చేయటం వల్ల మన బాడీ బేబీ యొక్క బాడీలో విటమిన్ డి ఎక్కువగా ఉంది, సో దట్ ఇమ్యూనిటీ కూడా ఇంప్రూవ్ అవుతుంది. ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే మనం రెగ్యులర్గా చేసే యాక్టివిటీస్లో కొన్ని చేంజెస్ అనేవి మ్యాండేటరీగా చేయాలి. అందులో ఫస్ట్ చేంజ్ చేయాల్సిన విషయం ఏంటంటే కిస్సింగ్ కంప్లీట్గా అవాయిడ్ చేయాలండి. ఆఫ్ కోర్స్ బేబీస్ చూడటానికి చాలా ముద్దుగా చాలా అందంగా ఉంటారు, చూడగానే వాళ్ళని కిస్ చేయాలనిపిస్తుంది, బట్ ప్రెజెంట్ ఉన్న సిచ్యువేషన్లో బేబీస్ అనేవాళ్ళు చాలా వీక్గా ఉంటారండి. వాళ్ళకి ఈజీగా ఏదైనా వైరస్ కానీ బ్యాక్టీరియా కానీ అటాక్ చేసే ఛాన్సెస్ అనే ఉంటాయి. స్పెషల్గా మనం కిస్ చేసామనుకోండి మన నోట్లో వైరస్ లేదా బ్యాక్టీరియా చాలా త్వరగా బేబీస్కి పాస్ అయ్యే ఛాన్సెస్ అనేది ఉంటుంది కాబట్టి కుదిరినంత వరకు మీరు బేబీని
డైరెక్ట్ గా కిస్ చేయడం స్టాప్ చేయండి. పిల్లలకి ఏంటంటే బయట నుంచి ఆయిల్ తో స్నానం చేస్తూ ఉంటాం. వాళ్ళు ఎక్కడ తిరుగుతారో ఎలా ఉంటారో మనం ముందుగానే ప్రీ డిటర్మైన్ చేయలేం కాబట్టి తిరినంత వరకు మీరే మీ పిల్లలకి స్నానం చేయించడానికి ట్రై చేయండి. మీకు యూస్ చేసే బట్టలు గానీ టవల్స్ గానీ అన్ని కూడా కంప్లీట్ గా యాంటీబాక్టీరియల్ లిక్విడ్స్ యూజ్ చేస్తారు, వాటిలో వేసి కంప్లీట్ గా వాష్ చేసి బాగా ఆరబెట్టిన తర్వాత బేబీ కోసం యూజ్ చేయండి. అండ్ బేబీకి యూజ్ చేసే దువ్వెన్లు కానీ అండ్ పౌడర్ రాయడానికి పఫ్స్ కొంతమంది యూజ్ చేస్తుంటారు కదా, అవి కానీ మాయిశ్చరైజర్స్ కానీ లోషన్లు కానీ కంప్లీట్ గా బేబీకి సపరేట్ గా వాటిని యూజ్ చేయండి. వాటిని రెగ్యులర్ గా మనం యూజ్ చేసే కోమ్స్ తో కానీ వాటితో కలపొద్దు. సాధారణంగా మన ఇళ్లలో మనం చేసే తప్పేంటంటే మనం గ్లాస్ లో ఏదైతే గ్లాస్ లో వాటర్ తాగుతామో అదే గ్లాస్ లో బేబీ కూడా ఇస్తూ ఉంటాం. అందరూ చేస్తారని చెప్పిన ఒకవేళ మీరు కనుక చేస్తే హ్యాబిట్ ఏదైతే ఉందో అది కంప్లీట్ గా మీరు అవాయిడ్ చేయండి. మనం తిన్న స్పూన్ తోనే బేబీకి కూడా ఇస్తూ ఉంటాం. అందరూ చేస్తారని నేను మళ్ళీ చెప్పట్లేదండి, ఎవరైతే చేస్తున్నారో వాళ్ళ కోసం మాత్రం నేను మెన్షన్ చేస్తున్నాను. ఇక ముందు ఒకవేళ చేసిన తప్పు లేకపోవచ్చు, అమ్మాయి కదా, కానీ ప్రెజెంట్ ఉన్న సిచ్యువేషన్ బేబీకి సపరేట్గా స్పూన్స్ గ్లాసెస్ ప్లేట్స్ బేబీకి యూజ్ చేసే ప్రతిదీ మీరు కుదిరినంత వరకు హైజీన్ మెయింటైన్ చేసి సపరేట్గా ఉంచితేనే ఇటువంటి సిచ్యువేషన్లో మన బేబీస్ని మనం ప్రొటెక్ట్ చేసుకోగలం. నెక్స్ట్ మరొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే మీ యొక్క బేబీ యొక్క ఇమ్యూనిటీని కంపల్సరీగా బూస్టప్ చేయాల్సిన టైం ఇదేనండి. బేబీ యొక్క ఇమ్యూనిటీ బూస్టప్ అవ్వాలంటే ఇమ్యూనిటీ అనేది టూ ఇంపార్టెంట్ పాయింట్స్ మీద ఆధారపడి ఉంటుంది. ఒకటి ఏంటంటే మీరు పెట్టే ఫుడ్ బట్టి బేబీ యొక్క ఇమ్యూనిటీ బూస్టప్ అవుతుంది. చాలా మంది ఏం చేస్తుంటే పొద్దున్న సెరలాక్ పెడతారు, మధ్యాహ్నం అన్నం పెడతారు, నైట్ పడుకునేటప్పుడు అన్నం పెడతారు, అయిపోయింది అనుకుంటారు. కానీ కాదు, ఇటువంటి టైంలో అన్ని రకాల కూరగాయలు మీ బేబీ యొక్క డైట్లో భాగంగా చేయండి. అన్ని రకాల ఆకుకూరలు, అన్ని రకాల పప్పులు, అట్ ద సేమ్ టైం అన్ని రకాల ఫ్రెష్ ఫ్రూట్స్ అనేవి మీ బేబీ యొక్క డైట్లో భాగంగా మ్యాండేటరీగా చేయాల్సి ఉంటుంది. మీరు పెట్టే ఫుడ్లో బి కాంప్లెక్స్ ఉండాలి, విటమిన్ సి, విటమిన్ డి, కాల్షియం, జింక్, ప్రొబయాటిక్స్, ఒమేగా ఫ్యాటీ యాసిడ్స్ దిగా అంటే పౌష్టిక ఆహారం పెట్టడం వల్ల బేబీ యొక్క ఇమ్యూనిటీ అనేది ఆటోమేటిక్గా బూస్టప్ అవుతుంది. సో ఎప్పుడైతే బేబీ యొక్క ఇమ్యూనిటీ బూస్టప్ అవుతుందో వైరస్ అండ్ బ్యాక్టీరియా అనేది బేబీని అటాక్ చేసే ఛాన్సెస్ అనేవి చాలా తక్కువగా ఉంటాయి. అనుకోకుండా ఒకవేళ అటాక్ చేసినా సరే బేబీస్ అనేవాళ్ళు త్వరగా రికవరీ అవుతారు, అది ప్రాణాంతకం అవ్వకుండా బేబీస్ని మనం ప్రొటెక్ట్ చేసుకోవచ్చు. సో ఫుడ్ ఫస్ట్ థింగ్. నెక్స్ట్ మ్యాండేటరీ థింగ్ ఏంటంటే ఇమ్యూనిటీ బూస్టప్ అవ్వాలంటే ఫిజికల్ యాక్టివిటీ మ్యాండేటరీగా ఉండాలి. పిల్లల విషయానికొస్తే సాధారణంగా రోజు ఒక గంట కన్నా లేదు గంటన్నర అయినా ఫిజికల్ యాక్టివిటీ ఉండాలి. సో ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో మనం పార్కులు తీసుకెళ్ళి బయటకు తీసుకెళ్ళి మనం పిల్లల్ని ఎంటర్టైన్ చేయలేం కాబట్టి ఇంట్లోనే ఇండోర్ యాక్టివిటీస్ ప్లాన్ చేసుకోండి. పిల్లలు కొంచెం పెద్ద పిల్లలు అనుకోండి, స్కిప్పింగ్ లాంటివి చేయించడం, జంపింగ్స్ చేయించడం. సో ఈ విధంగా ఇంట్లోనే ఏవైతే ఫిజికల్ యాక్టివిటీస్ ఉన్నాయో ఆ విధంగా చిన్నపిల్లలకి మ్యాండేటరీగా ఫిజికల్ యాక్టివిటీస్ చేయటం వల్ల మన బాడీలో బ్యాడ్ బ్యాక్టీరియా, బ్యాడ్ కొలెస్ట్రాల్ ఏవైతే ఉన్నాయో, బ్యాడ్ ఇంప్యూరిటీస్ అన్నీ ఫ్లష్ అవుట్ అయిపోయి మన బాడీలో ఉన్న బ్లడ్ రీజనరేట్ అవుతుంది. సో పిల్లలు రోజంతా యాక్టివ్గా ఎనర్జీగా ఉంటారు, ఆకలి కూడా చాలా బాగా పుడుతుంది అన్నమాట. సో దట్ ఇమ్యూనిటీ బూస్టప్ అవ్వాలంటే ఫుడ్ అండ్ ఫిజికల్ యాక్టివిటీస్ మ్యాండేటరీగా పెంచడానికి మ్యాండేటరీగా ఉండడానికి ట్రై చేయండి. నెక్స్ట్ బ్రెస్ట్ ఫీడింగ్ మానద్దు. మనకి బ్రెస్ట్ ఫీడింగ్ ఇచ్చే మదర్స్ కూడా వ్యాక్సినేషన్ ఇస్తున్నారండి. సో ఇంతవరకు మీలో ఎవరైనా వ్యాక్సినేషన్ తీసుకోకపోతే ఇమీడియట్గా మీకు దగ్గరలో ఉన్న వ్యాక్సిన్ సెంటర్కి వెళ్ళి వ్యాక్సిన్ తీసుకోండి. సో మీరు వ్యాక్సిన్ తీసుకోవడం వల్ల మీరు ఇచ్చే పాల ద్వారా బేబీకి ప్యాసివ్ ఇమ్యూనిటీ అనేది వస్తుంది. ఎందుకంటే నేను చాలాసార్లు చెప్పాను, మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, పిల్లలకి తల్లి పాలు అమృతంతో సమానం. ఎటువంటి రోగాలు కానీ ఎటువంటి టైప్ ఆఫ్ బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్స్ కానీ మీ పిల్లల్ని అటాక్ చేయకుండా ఉండాలంటే ఒక్కటే ఒక్క మార్గం, బ్రెస్ట్ ఫీడింగ్ మ్యాండేటరీగా ఇవ్వండి. ఈ టైంలో ఎటువంటి ఫంక్షన్స్ పెట్టుకోకండి. సో సాధారణంగా పిల్లలు పుట్టాక బార్సలు చేస్తూ ఉంటాం, అన్నం ముట్టించడం అని ఫంక్షన్, ఇలా చాలా రకాల ఫంక్షన్స్ అనేవి పిల్లలు పుట్టాక చేస్తూ ఉంటాం. నార్మల్ టైంలో అయితే చేయొచ్చండి. ఇప్పుడు ప్రెజెంట్ ఉన్న సిచ్యువేషన్లో ఎటువంటి ఫంక్షన్స్ ఉన్నా మీరు కంప్లీట్గా వాటిని పోస్ట్పోన్ చేసుకోండి. పిల్లలు పుట్టారు కదా, ఫంక్షన్ చేసుకోవాలి అని బార్సాలు చేసుకోవాలి అనుకున్నారనుకోండి, చిన్నగా మీకు ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైతే మీరు సేఫ్ అనుకుంటారో, సేఫ్ జోన్లో ఉన్నారనుకుంటున్నారో, ఒక 100 మెంబర్స్ని పిలిచే ప్లేస్లో 10 మెంబర్స్ని పిలిచి గ్రాండ్గా కాకపోయినా మీకున్న దాంట్లో మీరు సెలబ్రేట్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఎందుకంటే ఈ టైంలో ఫంక్షన్స్ పార్టీస్ కన్నా బేబీ యొక్క ప్రాణం ఇంకా ఇంపార్టెంట్. కోవిడ్ అప్రోప్రియేట్ బిహేవియర్ అనేది మ్యాండేటరీగా ప్రతి ఒక్కరూ పాటించడానికి ట్రై చేయండి. బేబీని ఎవరైతే టచ్ చేయబోతున్నారో వాళ్ళు కూడా హ్యాండ్ వాష్ మ్యాండేటరీగా చేయండి. సో కోవిడ్ అప్రోప్రియేట్ బిహేవియర్ హ్యాండ్ వాష్, మాస్కింగ్, శానిటైజేషన్ మ్యాండేటరీగా మీరు
పాటించాల్సిందే. లాస్ట్ బట్ నాట్ ది లీస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, మీ చుట్టుపక్కల వాళ్ళ మీద లేదంటే మీ చుట్టుపక్కల ఏవైతే కేసెస్ నమోదు అవుతున్నాయో వాటి మీద మీరు ఒక దృష్టి ఉంచండి. ఎందుకంటే సాధారణంగా పిల్లలు చిన్న వాళ్ళ ఏజ్ పిల్లలతోనే ఎక్కువగా కాంటాక్ట్ అవుతూ ఉంటారు. అలా ఎక్కువ కాంటాక్ట్ అవుతూ ఉంటేనే మాటలు త్వరగా వస్తాయి, చక్కగా వాళ్ళతో ఆడుకుంటారని చెప్పి మనం పిల్లల్ని పిల్లలతో కలవనిస్తాం. బట్ ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో ఒకళ్ళ నుంచి ఒకళ్ళ ద్వారా సోకే ఛాన్సెస్ అనేది ఉంటుంది. కాబట్టి పిల్లల్ని కంప్లీట్గా బయటకు పంపించడం, పార్క్స్కి తీసుకెళ్ళడం, పక్క వాళ్ళే కదా, పక్కింటి పిల్లలే కదా అని చెప్పి మీరు కొంచెం కూడా లైట్ తీసుకోవద్దు. ఒకవేళ కేసెస్ ఒకవేళ ఎక్కువ అవుతున్నాయి అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇంటి పక్కనే ఏదైనా కరోనా కేసు వచ్చింది అనుకోండి, గవర్నమెంటే స్పెషల్గా వచ్చి లాక్డౌన్ ప్రకటించాల్సిన అవసరం లేదు. మీ ఓన్గా మీరే కంప్లీట్ షట్డౌన్ చేయండి. అంటే మన లాక్డౌన్ టైంలో ఎలా ఉన్నాం, మన ఇంట్లో మన అసలు బయట అడుగు పెట్టాలంటే భయం వేసేది కదా. సో అలాగే ఇప్పుడు కూడా బయట కేసు ఉంది, అడుగు పెడితే మన పిల్లలకి అది ప్రాణాంతకం అవుతుంది, అది మనల్ని అటాక్ చేస్తుంది, అది ఎంతవరకు దారితీస్తుందో మనం చెప్పలేము, దాని ప్రభావం ఎంతవరకు ఉంటుందో మనం చెప్పలేము. కాబట్టి మన పిల్లలు, మన కుటుంబం మనం సేఫ్గా ఉండాలంటే ఇటువంటి టైంలో మీకు మీరే స్వయంగా లాక్డౌన్ ప్రకటించుకోండి. సో మన తీసుకున్న జాగ్రత్తలే మనల్ని కాపాడతాయి. కాబట్టి కుదిరినంత వరకు మీరు సేఫ్గా ఉంటేనే మీ పిల్లలు సేఫ్గా ఉంటారు. ఈ విషయాన్ని మీరు ఎప్పటికప్పుడు మైండ్లో పెట్టుకోండి. నేను చెప్పిన 10 బేసిక్ ఈజీ టిప్స్ కనుక మీరు పాటిస్తే చాలండి, కరోనా వేవ్ 3 కాదు కదా, ఎన్ని వేవ్స్ వచ్చినా మన పిల్లల్ని, మన కుటుంబ సభ్యుల్ని మనం చాలా జాగ్రత్తగా కాపాడుకోవచ్చు. వీడియోని మీకు ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైతే చిన్న పిల్లలు ఉన్నారో వాళ్ళందరికీ తప్పకుండా షేర్ చేయడానికి ట్రై చేయండి. ఈ వీడియో షేర్ చేయడం వల్ల వాళ్ళకు కూడా మీరు హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. ఐ హోప్ ఈ యొక్క వీడియోలో పిల్లల్ని ఏ విధంగా కేర్ తీసుకోవాలో ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ మీకు ప్రొవైడ్ చేసి ఆశిస్తున్నాను. తప్పకుండా కూడా నాకు లైక్ బటన్ ప్రెస్ చేయండి. అమ్మ పాఠశాలని వీక్షించినందుకు ధన్యవాదాలు. మీకోసం ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ యూస్ఫుల్ వీడియోస్ ఆన్ ద వేలో ఉన్నాయి. సో వాటన్నిటి కోసం స్టే ట్యూన్డ్ ఆ ఛానల్ అమ్మ పాఠశాల. మరి నెక్స్ట్ వీడియోలో మరొక చక్కని ఇన్ఫర్మేటివ్ వీడియోతో మిమ్మల్ని అన్ని కలుసుకుంటాను. అందరికీ సెలవు, నమస్కారం. స్టే హెల్దీ, స్టే హ్యాపీ, స్టే హోమ్. బాయ్ బాయ్.